కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లగచర్ల ఘటనపై శనివారం సీఎం రేవంత్ రెడ్డిని వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అంటూ వారితో రేవంత్ రెడ్డి చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని అన్నారు. నియోజకవర్గంలో యువత మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు సీఎం. కొడంగల్లో కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక భూసేకరణ పరిహారం పెంపును సైతం పరిశీలిస్తామన్నారు. వామపక్ష నేతలతో కూడా ఈ విషయాన్ని చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్ చెప్పండి. కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఇటీవల 2 రోజుల క్రితము వామపక్ష పార్టీ నేతలు కూడా ఆక్టోపస్ తెలుసుకునేందుకు నగచర్లలో పర్యటించారు. అదేవిధంగా కొడంగల్లో ఏరియాలో కూడా పర్యటించారు. అయితే వాస్తవంగా ఏం జరిగింది అక్కడ అనేటువంటి అంశం మీద వామపక్ష పార్టీలు సిపిఎస్ సిపిఎస్తో పాటు ఇతర పార్టీ నేతలంతా కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కలిశారు. ఈ సందర్భంగా వాటి మధ్య చర్చ జరిగింది. కొడంగల్లో ఏం జరిగింది అనే అంశం మీద ముఖ్యమంత్రికి వారు స్పష్టత గురించే నేపథ్యంలో వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా అక్కడ నిర్మించేది ఫార్మా కంపెనీ కాదు, ఫార్మా సిటీ కాదు, ఫార్మా కంపెనీలు కావు. ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కోసమే అక్కడ భూసేకర చేస్తున్నట్టు కూడా ఆయన ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకే అక్కడ భూసేకరణ చేపడుతున్నారు. ఆ ఫార్మా కంపెనీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించిన కంపెనీ అని చెప్పేసి ప్రచారం వస్తున్న నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి వామపక్ష పార్టీ నేతలతో స్పష్టంగా చెప్పారు. అక్కడ ఇండస్ట్రియల్ కార్డర్ మాత్రం ఏర్పాటు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితులు కూడా ఫార్మా సిటీ ఏర్పాటు చేయటం లేదని చెప్పేసి వారికి చెప్పారు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే బాధ్యత తన భుజస్కంధాలపై తనపై ఉందని చెప్పేసి కూడా వారికి స్పష్టంగా చెప్పారు. ఈ ఏదైతే ఇండస్ట్రియల్ కార్డర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ యువతకు కానీ మహిళలకు కానీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆ నేపథ్యంలోనే తన భావన తన లక్ష్యం అని చెప్పేసి కూడా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభివృద్ధి తన బాధ్యత అని చెప్పేసి వారికి స్పష్టత చేశారు. ఏదైతే ఇండస్ట్రియల్ కార్డర్ కూడా పూర్తిగా అది కాలుష్య రహితంగానే ఉండే విధంగానే మాత్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వారి సమావేశంలో ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే భూసేకరణకు సంబంధించి పరిహార పెంపు పెంచాలని చెప్పేసి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఖచ్చితంగా భూసేకరణ పరిహార పెంపు అనే అంశం పరిశీలిస్తారని చెప్పేసి కూడా వారికి స్పష్టత చేశారు. దీనికి సంబంధించి లగచర్ల ఘటన విషయంలో జరిగిన వాస్తవాలు కూడా వామపక్ష పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఒక మెమోరండం రూపంలో నివేదిక అందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. జమీము రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.